ఇప్పుడు జగన్ అనేటువంటి ఆయన నీకు నచ్చలా రైట్ రాజకీయంగా ఫేస్ చేయి నువ్వేం చేస్తావు లీగల్ ఫైటింగ్ చేస్తూ ఉంటావు లీగల్ ఫైట్ని రాజకీయానికి లింకప్ చేసావు దాని ఇంపాక్ట్ ఏమైంది జగన్ సీఎం అయ్యాడు అదే జగన్ని ఇప్పుడు రేవంత్ విషయంలో కేసీఆర్ ఏం చేశాడు పొలిటికల్గా ఒక కేసు అనేటువంటి చివరిలో పొలిటికల్గా డిసడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు చంద్రబాబుని పొలిటికల్గా డిసడ్వాంటేజ్ చేశాడు ఆ కేసు నేను నిజంగా అయితే చంద్రబాబుని జైల్లో పెట్టలేడా కేసీఆర్ ఎందుకు పెట్టలా లోకేష్ని అందులో పెట్టలేడా లోకేష్ పాత్ర కూడా ఉంది కదా అప్పుడు అందరినీ పెట్టేయచ్చు రేవంత్ని జస్ట్ అట్లా పెట్టి తీసేశాడు అంతేకాని రేవంత్ని పర్మనెంట్గా ఉంచాలంటే ఉంచుకోలేరా కావాలనే వదిలేశాడు ఎందుకు హెరాస్మెంట్ అనే ఫీలింగ్ రాకూడదు పబ్లిక్కి ఓవర్ హెరాస్మెంట్ ఫీలింగ్ రాకూడదు వీళ్ళకు ధమ్కి ఇవ్వాలి కేసీఆర్ రాజకీయ నాయకుడు లోకేష్ రాజకీయాల అవగాహన కాదు దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనం అసలు సూపర్ మామ అనే టైపు వ్యవహారం ఈ సూపర్ మామలు ఎప్పుడూ కూడా సూపర్గానే ఉంటుంది ప్రతి దాంట్లో అవతల వాళ్ళందరూ దుర్మార్గులే మన వాళ్ళందరూ సన్మార్గులమే అని చెప్తుంటారు దుర్మార్గంలో మనము భాగమే ఉంటాం ఉన్న దుర్మార్గుల్లో మంచి దుర్మార్గుని ఎన్నుకుంటారు ప్రజలు అంతే అంతేగాని సన్మార్గులు ఎన్నుకుంటున్నారు అనుకోవడం భ్రమ ప్రస్తుత ప్రజాస్వామ్యం కాబట్టి అలాంటి విషయాలను ఆయన అవగాహన చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పార్టీకి సంబంధించినంత వరకు ఈ మైండ్ గేమ్ పనిచేయదు మైండ్ గేమ్లో వీళ్ళు ఈ కాలపు జనరేషన్ మైండ్ గేమ్లో లేరు ఈ సోషల్ మీడియా ఇవేమి లేని రోజుల్లో పత్రికల్లో రాయించుకున్నప్పుడు ఉన్నదే ఫాలో అవుతున్నారు ఇప్పటికి కూడా ఆ పేపర్లో ఆ టీవీలో రాస్తారు డిబేట్ చేస్తారు అనుకూల డిబేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్ కొన్ని ఛానళ్ళకి బ్యాన్ అది అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఏదన్నా ఉంటుందా బ్యాన్ అదేమంటే కేసీఆర్తో పోల్చుకుంటారు కేసీఆర్తో పోల్చుకోవడానికి అక్కడ తెలంగాణలో దమ్మున్న ప్రతిపక్షం లేదు ఇక్కడ నువ్వే ఉంది ప్రతిపక్షంలో నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదంటే ఓ లెక్క ప్రతిపక్షంలో నువ్వు ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికార ప్రతినిధులు అంటే ఒక ముగ్గురో నలుగురో మన కులపోళ్ళు మాత్రమే ఎదగాల లేకపోతే మన కులపోళ్ళకి బానిసత్వంలాగా బిహేవ్ చేసేవాళ్ళే అధికార ప్రతినిధులు ఉండాలి మిగతా వాళ్ళు ఎవరైతే అట్టడుగు అణగారిన వర్గాల నుంచి ఎదిగారో వాళ్ళని కేవలం ఈ ఫేస్బుక్ లెవెల్కి ఇటుకి పరిమితం చేయాలంటే అప్పుడు మిగతా జనరేషన్స్ వస్తారా ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైప్ లేదు ఇంకోటి కేవలం మమ్మల్ని భుజానేసుకుని మేము చెప్పేదంతా విని అవతల ఉన్నటువంటి వైసీపీని మాట్లాడనీయకుండా బీజేపీని మాట్లాడనీయకుండా ఎవరిని మాట్లాడనీయకుండా మమ్మల్ని పొగిడే వాళ్ళని మాత్రం లైవ్లకి వెళ్తామంటే ఇంకెందుకు వాడు ఎట్టాగు నీవాడే ఆడు చూసేవాళ్ళు నీవాళ్ళే నీ పాంప్లెట్లో నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది నీ ఇంట్లో నీ పార్టీ కార్యాలయంలో నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది అవతల దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడేటట్టు తీసుకుని టైము దాంట్లో నీ వాదనని స్పెసిఫిక్గా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా అవతల వాళ్ళు క్రియేట్ చేసే కన్ఫ్యూజన్ని అవతలకు పంపించేలాగా నైపుణ్యంతో నీ వాళ్ళని తయారు చేసి వదలాలి చంద్రబాబు గారి గతంలో వదిలింది అట్లాగే కదా ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడెల శివప్రసాద్ వీళ్ళందరూ మన లైవ్లకు వచ్చినటువంటి వాళ్ళే కదా ఇంక్లూడింగ్ మన మాజీ మంత్రి సమాచార శాఖ మంత్రి అనంతపురం ఆయన విప్పు తర్వాత వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే కదా లైవ్లకి పెద్దోళ్ళే వాళ్ళు వచ్చి చక్కగా అర్థమయ్యేలాగా ఆవేశపడి రెచ్చిపోవడం కాకుండా నీట్గా అవునండి మేము ఇట్లా అనుకున్నాం జగన్ విషయంలో ప్రజలు ఇలా అనుకుంటున్నారు బట్ మా ఉద్దేశంలో అయితే ఇట్లాంటి వ్యక్తి రేపు పొద్దున కూడా ప్రమాదకరమని మేము భావిస్తున్నాం అది పబ్లిక్ని డిసైడ్ చేసుకొని ఇండి అని చెప్పేవాళ్ళు అప్పుడు మా దృష్టిలో ఈ కేసులు తేలిన తర్వాత అతను నిరపరాధి అయితే ఓకే కానీ ఈ కేసులు ఉండగా అతను లాంటి వాళ్ళు చేస్తే అది ఇన్ఫ్లుయెన్స్ అవుద్దని మేము భావిస్తున్నాం అలాగే రాజశేఖర రెడ్డి అయ్యంలో ఇట్లాంటివి జరిగినాయి ఇది వాళ్ళు చెప్పినప్పుడు జెన్యూనిటీ అనిపించేది ఇప్పుడు అలాంటి జెన్యున్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అలా దాంట్లో ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు వన్ సైడెడ్గా అంతా అయితే నాతో ఉండు లేకపోతే వైసీపీతో ఉండు అని మీడియాకి రిస్ట్రిక్షన్ పెట్టడం మనుషుల్ని అలాగ వెటకారం చేయటం ఇప్పుడు చంద్రబాబు గారు తనను తిట్టే వాళ్ళని ఎవరిని దగ్గరికి రానియలేదా అందరూ వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత కూడా అందుకే ఆయన అంటే అభిమానిస్తారు ఈయన నాన్న దగ్గర నేర్చుకోవాల్సింది అది